ఎస్, మేము దళిత బంధు పథకం తెచ్చినాం, వందకు 100% దాన్ని అమలు చేస్తాం. మాకు చిత్తశుద్ధి ఉంది, ఇట్స్ అవర్ ఎజెండా. స్పష్టంగా చెప్పిన ఉప ఎన్నిక రాగానే దొంగ మాటలు మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పెరడం, ఇష్టమొచ్చిన పద్ధతులు ఎవరం పడితే వాళ్ళను ఏది పడుతుంది మాట్లాడడం, ప్రజలను తప్పుదారి పట్టేయడం. ఇన్ని రోజులు మీ ఆటలు చెల్లినాయి బిడ్డ, మీ నోటికొచ్చినట్టు కూర్చున్నారు కార్కూతలు. దళితుల కోసం గిరిజనుల కోసం పెట్టినటువంటి అట్రాసిటీ చట్టాన్ని పట్టుకుని ఒక విధవ లొటపీస్ చట్టం ఉంటాడు. ఎవరు లొటపీస్? చట్టాలు గౌరవం లేదు, కోర్టు గౌరవం లేదు, దళిత గిరిజన ప్రజలంటే భయం లేదు మీకు? నేను తమాషా ఇస్తున్నారా ఈ రాష్ట్రంలో? ఏమో మీ అరాచకమా? ఏం చేసింది మీరు? ఏ వర్గం ప్రజలు చేసినారు? మీ ఏడేళ్ల పరిపాలన ఈ దేశానికి ఉరగబెట్టింది ఏంటి? ఒక్క మంచి పని ఉందా మీ కేంద్రం చేసిన, ప్రభుత్వం చేసిన మంచి పని? ఒక్కటి. మీరు దళితులకు చేసిండ్రా, గిరిజనులకు చేసిండ్రా, బీసీలకు చేసిండ్రా, రైతులకు చేసిండ్రా, నిరుద్యోగ యువకులకు చేసిండ్రా? ఒక్క మాట మీద నిలబడ్డరా? 15 లక్షలు ఇస్తామని ఇచ్చిండ్రా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిండ్రా? ఎస్, ఐఎమ్ క్వశ్చనింగ్. యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, ఐఎమ్ క్వశ్చనింగ్. ఏ మాట మీద నిలబడ్డరు మీరు? సందర్భం వచ్చినప్పుడల్లా భావోద్వేగాలు రెచ్చగొట్టడం. అయితే అంతర్జాతీయ సరిహద్దు భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, లేకపోతే మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, ఓట్లు దండుకోవాలి. ఇదా రాజకీయం? ప్రజలతో తిలగాటమాడే పద్ధతి ఇదా? ఇలా మొత్తం నాశనం పట్టిన దేశాన్ని, దేశ జీడిపి మంట కలిసిపోయింది, ఫుడ్ సెక్యూరిటీ నాశనం అయిపోయింది. నేపాల్ కన్నా, బంగ్లాదేశ్ కన్నా, పాకిస్తాన్ కన్నా తక్కువ ఉంటుందా ఇండియా జీడిపి? ఎవరి ఘనకార్యం ఇది? ఎవరి తప్పిది? మీకు చేతగాక వ్యవహారం చేయరాక అడ్డగోలు ట్యాక్సులు పెంచి ప్రజల మీద భారం పెంచుకుంటా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను ఊడబీకి ప్రైవేటైజ్ చేసి, ఎంత అద్భుతమైన సంస్థనండి ఎల్ఐసి, ఎల్ఐసి లాంటి సంస్థను ఎందుకు ప్రైవేటీకరించాలా? కేంద్ర ప్రభుత్వానికే 30-40 లక్షల కోట్లు ఇస్తారు వాళ్ళు డబ్బులు, మీ బడ్జెట్లో భాగంగా ఉంటుంది అది. అటువంటి బ్రహ్మాండమైన సంస్థలను నిర్వీర్యం చేసుకుంటూ మీరా మాట్లాడే? ఎన్ని రకాల ఒత్తిడి పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలను మీరు? ప్రతి బావి కాడ రైతు కాడ మీటర్ పెట్టమని చెప్తున్నారు. నేను రెసిస్ట్ చేస్తా ఉన్నాను, నేను పోరాటం చేస్తా ఉన్నాను 2 సంవత్సరాల నుంచి. ఎందుకు పెట్టాలో మా రైతాంగాన్ని మేము ప్రీగించుకుంటాం, డబ్బులు మేము కట్టుకుంటాం, బిల్స్ మేము పే చేస్తామంటే కూడా నో 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 పెట్టాలి. లేకపోతే ఆర్ఈసీ ద్వారా, పిఎఫ్సీ ద్వారా మీకు వచ్చే రుణాలు బంద్ చేయిస్తాం అని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇవన్నీ వాస్తవాలు. ఇప్పుడు తగులుకుంటాం, ఇక మాట్లాడతాం మీ చరిత్ర ఏందో, మా చరిత్ర ఏందో, ప్రజలకు మీరేం చేసినారో, మేమేం చేసినామో ఇప్పటిదాకా అలో చేసినాం మేము. బట్ నౌ నో, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెంబడబడతాం, ఇక్కడ ఉండే బీజేపీ వెంబడబడతాం. ఈ సమస్యలకు ఎవడు జవాబు చెప్పానో, ఎవడు బాధ్యత వహించానో, ఈ రైతుల ధాన్యం సంగతి ఏందో, మిగతా పెండింగ్ ఏమిచ్చినండి? స్టేట్ రియార్గనైజేషన్ యాక్ట్లో ఉన్న కూడా ఇంప్లిమెంట్ చేస్తలేరు. ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాలన్నో ఇవ్వం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలన్నో ఇవ్వం, కోచ్ ఫ్యాక్టరీ పెట్టాల ఇవ్వం. ఏ ఒక్క పని? ఒక్కడన్నుందా పని? ఈ సోకాలు బీజేపీ అధ్యక్షుడు కానీ, ఇంకోడు కానీ, ఇంకోడు కానీ, ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి కానీ 10 రూపాయలు పనిచేసిండ్రా తెలంగాణ? 10 రూపాయలు ఏ పని చేసింది మీరు? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఇచ్చిండ్రా? నీతి ఆయోగ్ చెప్పింది మిషన్ కాకతీయ మంచి ప్రోగ్రామ్ 24,000 కోట్లు ఇవ్వండి. మిషన్ భగీరథ మంచి ప్రోగ్రామ్ ఇవ్వని నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. సింగిల్ నా యాపై సేపలు 24,000 కోట్లు కాదు, 24 రూపాయలు కూడా ఇవ్వాలి. మా నీటి వాడ వదిలుతారు, హైకోర్టు పెండింగ్లో పెడతారు, 5 ఏళ్ళు కొట్లాడిన తర్వాత ఇస్తారు, ఎస్ఆర్సీ యాక్ట్లో ఉన్నవి తేల్చారు, ఉల్టా మళ్ళీ మీదే మాట్లాడతారు. ఇక్కడ మెడల్ వస్తారా? మీరు ఎవరు మాట్లాడతారు? మీ మెడల్ మేము, మీ మెడల్ ఇరుస్తాం బిడ్డ, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? పిచ్చికూతలు కూస్తే ఇన్ని రోజులు ఏదో క్షమించిన మిమ్మల్ని, మేము వదిలిపెట్టినాం, మాకు చేతగాక కాదు. అడుగు అడుగున మిమ్మల్ని తరిమి కొట్టగలుగుతాం. మాకున్న క్యాడర్కు, మాకున్న లెక్కకు, మాకున్న శక్తికి, ఎస్ వీఆర్ వెరీ పవర్ఫుల్ పార్టీ హియర్ డెఫినెట్గా. టుడే వీఆర్ 103 ఎమ్మెల్యేస్ ఉన్నాం. మా మిత్రపక్షం ఒక మజ్లిస్ పార్టీ ఉంది, 110 ఎమ్మెల్యేలు ఉన్నాం మేము. 119లో మమ్మల్ని ప్రజలు నామినేట్ చేసి వచ్చినాం మేము. మాకు ఎవడో ఢిల్లీకి వెళ్ళి నామినేట్ చేస్తే రాలే. వీఆర్ నామినేటెడ్ బై ది పీపుల్ ఆఫ్ తెలంగాణ, బై ద ఫార్మర్స్ ఆఫ్ తెలంగాణ. నౌ టుడే
for the convenience of union government. I am demanding the union food minister to declare the government of India policy. Please say what is that you are going to take, what is that you are not going to take. Telangana raitangani meer mosam cheyavaddu. Mem raitulanu kadupulo petti kaapadukuntunnamu. Mee chilara rajakeeyala kosam vala batukulu naasham chestamante chustu oorukodu KCR. మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బాధ్యతారీతంగా మాట్లాడతామంటే మీ మెడల్ ఇస్తాం జాగ్రత్త. ఎస్ డెఫినెట్గా నాలుగే ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అడవులుగా మాట్లాడడం, వట్టిగానే ప్రాజెక్టులు అవినీతి జరిగింది. ఎక్కడ జరిగిందా? పెట్టు కేసు నీ దమ్ముంటే. ఎస్ కండక్ట్ ఎంక్వైరీ, వీఆర్ రెడీ. వాట్ రబ్బిష్ యూఆర్ టాకింగ్ ఆన్ ద స్ట్రీట్స్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, కుక్కలు మురిగినట్టు మురుక్కుంటా, చట్టాలను మాట్లాడుకుంటా, మనుషులను మాట్లాడుకుంటా, అడ్డగోలు ప్రచారాలు చేసుకుంటా, ఇంకా సహించాం జాగ్రత్త, బీ కేర్ఫుల్. మేము ఉద్యమాలు చేసిన వాళ్ళం, మహామహా రాకాసులతో కొట్లాడిన వాళ్ళం. ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం. తమాషా చేస్తున్నారా ఈ రాష్ట్రంలో? వాట్ ఈస్ దిస్? ఇప్పటిదాకా మేము ఎందుకన్నా మంచి పద్ధతిలో పోయినాం. నేను ప్రధానమంత్రి కూడా చెప్పిన, మీరు చేయాల్సినవి చేస్తే లేరు, అయినా మేము మీకు కోఆపరేట్ చేస్తున్నాం. అనేక సందర్భాల్లో కోఆపరేట్ చేసినాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కోఆపరేట్ చేసినాం, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కోఆపరేట్ చేసినాం, అనేక బిల్స్ పాస్ చేసినప్పుడు కోఆపరేట్ చేసినాం. మా మీద ఎందుకంటే మీరు అనవసరం ఇట్లా చేస్తారని చెప్పి నేను చెప్పిన, మర్యాదతో చెప్పిన, మేము సంస్కారవంతంగా ఉన్నామని చెప్పిన. ఇంత కుసంస్కారుల్లాగా, హీనుల్లాగా దిగజారిపోయి రాజకీయాలను దిగజార్చుకుంటూ, రాజకీయ విలువలు దిగజార్చుకుంటూ, ఇష్టం వచ్చిన పద్ధతిలో మాట్లాడుకుంటూ ఇవాళ ఎవరిని మోసం చేస్తారండి? ఎన్ని రోజులు చేస్తారు? ఎంతకాలం చేస్తారు? నువ్వు ఇప్పటిదాకా క్షమించడం కానీ బీ కేర్ఫుల్, జాగ్రత్త. నేను రాష్ట్ర బీజేపీ అధ్యక్షునికి వార్నింగ్ ఇస్తా ఉన్నా, నువ్వు మనిషివే అయితే, నీకు నిజాయితీ ఉంటే ఢిల్లీకి పోయి ఆర్డర్ తీసుకురా. యాసంగిలో వడ్డేయమని చెప్పినావు కదా, మొత్తం ధాన్యం కేంద్రం మేము తీసుకుంటామని ఆర్డర్ తీసుకురా. పంటలు నేనే ఇస్తా, మంచి విత్తనాలు నేను సప్లై చేపిస్తా, అడ్డం పొడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, కరెంట్ ఇస్తాం, నీళ్ళు ఇస్తాం, మందులు ఇస్తాం, అన్ని ఇస్తాం, మొత్తం కొనుగోలు చేసి అప్పగిస్తాం ఒక గింజ లేకుండా. నేను రైతు సోదరులకు ఒకటే మాట మనం చేస్తా ఉన్నా, ఈ అల్లాట అప్పగాల మాటలు పట్టుకుంటే దెబ్బతింటాము. మీ మీ ప్రాంతాలలో మీ వ్యవసాయ అధికారులను సంప్రదించండి, వరి కాకుండా ఇతర పంటలే వేసుకోండి. వీళ్ళు మోసం చేస్తారు, మనకు తీసుకోరు. మా తన్నాట ఏంటంటే మీరు మంచిగా ఉండాలని, మా రైతులు బతకాలని, పంట పండించిన రైతుకు 10 రూపాయలు రావాలని చెప్పి, రైతు జేబులకు డబ్బులు రావాలని మేము కొట్లాడుతున్నాం. రైతును ముంచి రాజకీయం చేసి మీ ఓట్లకు, మీ డబ్బాలకు ఓటు రావాలని వాళ్ళు కొట్లాడుతున్నారు. కుటిల నీతి ఇది. ఈ కుటిల నీతిని రైతాంగం గమనించాలి. ఒకటే ఒక మాటను అర్థం చేసుకోవాలి రైతాంగం, 7 ఏళ్ల నుంచి మీకు ఇండియాలో ఎక్కలేనటువంటి సదుపాయాలు చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసి, వాస్తవం కాదా? మిషన్ కాకతీయ చేస్తే ఎంత అద్భుతంగా ఉన్నాయి చెరువులు. ఒక్క చెరువు దిగిపోయిందా? పోయిన సంవత్సరం భయంకరమైన వర్షాలు కురిసినాయి, ఈ సంవత్సరం కూడా చాలా ఎక్సెస్ రైన్ఫాల్ అయింది. ఇక్కడ ఒక్క చెరువు దిగలేదే తెలంగాణలో? బోర్లన్నీ మోటార్ పెట్టకుండానే మీదికి పోస్తున్నాయి కదా బోర్లన్నీ, ఇలా ఊడలు పెట్టినాయి కదా, జాలు వాడుతున్నాయి కదా తెలంగాణలో. ఇంత అద్భుతమైన సృష్టించింది తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎస్, భూగర్భ జలాలు పెంచినాం, ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం, కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేసినాం అతివేగంగా, లక్షల ఎకరాల నిల్లించే పరిస్థితి తెచ్చినాం, అద్భుతమైన హై క్వాలిటీ పవర్ ఇస్తున్నాం, పెట్టుబడి ఇస్తున్నాం. ఇన్ని మంచి చేసిన వాళ్ళము మీరు బతుకుండాలని మేము కోరుకుంటాం. చిల్లర రాజకీయాల కోసం మిమ్మల్ని వాడుకోవాలి, మీరు బండి వేయాలి, మిమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెట్టి ధర్నా చేయించాలి అనే పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ అల్లాటప్పగాళ్ళు, పనికిమాలిన వాళ్ళు, 10 రూపాయల పనిచేయని వాళ్ళు ఈ రాష్ట్రానికి ఎక్కడ చేసినండి? ఈ మనిషి కరీంనగర్ నుంచి ఎంపీ గెలిచిండు, 1 రూపాయి పని తెచ్చిండా? ఒక మెడికల్ కాలేజ్ తెచ్చిండా? ఏం తెచ్చింది నాకు అర్థం కాదు. ఏమన్నా పది ఏకాన పని ఉన్నదా? అన్ని కాయగోరుకుడు మాటలు, అడ్డం పొడుగు మాట్లాడు, అది నాకు అర్థమవుతుంది. అది నాకు ఇంగ్లీష్ అయిందో వస్తుందా? ఢిల్లీలో ఏం మాట్లాడతారో తెలుస్తుందా ఈ మనిషికి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లెటర్లు అర్థమన్నా అయితే ఆయనకు? ఈ లెటర్లు డిడ్ యు గోత్రూ? యాజ్ ఎ స్టేట్ పార్టీ ప్రెసిడెంట్గా, దేశాన్ని పరిపాలించే పార్టీ ప్రెసిడెంట్గా ఈ లెటర్లు ఎప్పుడైనా చూసినావా? కరస్పాండెన్స్ తెలుసుకున్నావా? ఇది ఏం లేకుండా బాధ్యతారహితంగా పోయి ఇదే దుర్మార్గుడు మీరు పర్యావరణ అనుమతులు ఇద్దరు లెటర్ రాస్తారు తెలంగాణ ప్రాజెక్టులకు. వీళ్ళ తెలంగాణ
ప్రకాష్ జావడేకర్ మంత్రి ఉన్నప్పుడు ఆయన గోయ లెటర్ ఇచ్చిండు నాకు ఆయనే చెప్పిండు ఏమయ్యా మీ స్టేట్మెంట్ మాకు లెటర్ ఇచ్చిండు అని చెప్పి ఇదా తెలంగాణ